అలాగే సురేష్ గారు. యా సురేష్ గారు, వంశీ గారు, ఏంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీ 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి 110 షాపుల్ని, లిక్కర్ షాపుల్ని సొంతం చేసుకున్నారట, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే లిక్కర్ వ్యాపారం బాగుంటుందని, లేక శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళని చూసి ఏదైనా లిక్కర్ పెద్ద దీన్ని చేసేయచ్చు అనేటువంటి ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ మొత్తానికి దీంట్లో వచ్చారు, ఏంటి అంత ఆసక్తి, ఏంటి అంత ఇంట్రెస్ట్, ఎందుకు పెరుగుతుందంటారు? వంశీ గారు, మొన్న మీకు తెలుసు, మొన్న 21వ తారీఖున లాటరీ తీశారు. ఆ లాటరీ తీసిన సందర్భంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందంటే, విశాఖపట్నం చెందిన ఒక రియల్టర్ తెలంగాణలో షాపులు దక్కించుకోవడానికి 5000 అప్లికేషన్స్ వేసాడండి. అంటే వేరే ప్రధానంగా హైదరాబాద్ సరౌండింగ్స్ అంటూ సరూర్ నగర్ కానీ, లేకపోతే ఇటు పక్క శంషాబాద్ కానీ, ఇటు పక్క మనకి శేర్లింగంపల్లి ఈ ప్రాంతంలో కానీ, మొత్తం మీద దాదాపు 5000 అప్లికేషన్లు ఆయన దరఖాస్తు చేపించాడు. మీకు తెలుసు అప్లికేషన్ కింద 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఆ రకంగా వెళ్ళిపోతుంది. అయితే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టడానికి పెట్టుబడి పెట్టి ఇన్ని అప్లికేషన్ చేపించి ఎవరికైతే గుడ్ విల్ ఇవ్వాల్సిన గుడ్ విల్ ఇచ్చి మొత్తం మీద ఆ రకంగా ఇప్పుడు 110 షాపులకు ఆయనకి దక్కించుకున్నారంట. సో అది చర్చనీయాంశం. అది కూడా ఏంటి, ఈ మన ఎక్సైజ్ అధికారుల పరిశీలనలోనే ఇదంతా తేలినట్టుగా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన అంశం. మీకు తెలుసు తెలంగాణలో 131,000 దరఖాస్తులు వచ్చాయి సార్, 2620 దాదాపు 2690 కోట్ల రూపాయల వరకు కూడా ఓన్లీ నాన్ రిఫండబుల్ కింద ఆదాయం వచ్చింది. ఇక్కడ ఇక లిక్కర్ సేల్ చూస్తే ఒక శేర్లింగంపల్లో ఒక షాప్ మీద దాదాపు 70-80 కోట్ల రూపాయలు యాన్యువల్గా టర్నోవర్ అంట. సో ఇంత పెద్ద హ్యూజ్ ప్రాఫిట్ ఆ రకంగా ఉండడం, తర్వాత మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక రకంగా రియల్ ఎస్టేట్ అక్కడ డమాలమంటాం, సో ఆ రకంగా ఇక్కడికి తెలంగాణలో రావడం, ఇక్కడ కూడా మరి రేట్లు చూస్తేనేమో మీకు తెలుసు నియో పోలీసులో 100 కోట్ల రూపాయల దాకా కూడా ఒక ఎకరా వెళ్ళిన పరిస్థితి నియో పోలీస్ 2లో చూసాం. అందుకని ఇది కూడా మంచి వ్యాపారం కింద భావించి, పైగా ఇప్పుడు ఎలక్షన్స్ సంవత్సరం కాబట్టి ఎలక్షన్స్కి మంచి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ బినామీలతో అందరితో కూడా దాదాపు 5000 అప్లికేషన్ వేశారు, 110 షాపులు ఆయనకు దక్కినట్టుగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది వంశీ గారు. రైట్. అట్లాగే సిద్దిపేటలో అంటే కోకోకోలా ప్లాంట్ 2500 కోట్ల రూపాయలతో అంటే ఎక్స్టెన్షన్ చేయడానికి సిద్ధపడటం, అట్లాగే వరంగల్ కరీంనగర్లో కూడా మరొక యూనిట్ పెడతామని కోకోకోలా కంపెనీ మరి వాళ్ళ కేటీఆర్తో అగ్రిమెంట్ చేసుకున్నట్లున్నారు. అంటే వాళ్ళ విస్తరించాలి అన్నటువంటి దీన్ని పూర్తిగా అంటే హైదరాబాద్ బేస్గా లేదా తెలంగాణ బేస్గా విస్తరించాలన్నటువంటి దాంట్లో అడుగులు వేస్తున్నట్లున్నారా సురేష్ గారు? వంశీ గారు, ఒక రకంగా మీకు తెలుసు కేసీఆర్ గారు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు, ఎన్నికల ప్రచారం జరిగారు. కానీ కేటీఆర్ గారు షార్ట్ పీరియడ్ అంటే ఒక 15 రోజులు టూర్ కింద ఆయన అమెరికా వెళ్ళారు, న్యూయార్క్లో మొత్తం పర్యటిస్తున్నారు, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా అక్కడ ఆయన మీట్ అవుతున్నారు. అలానే కోకోకోలా చెందిన వైస్ ప్రెసిడెంట్ని అక్కడ కలిశారు, కేటీఆర్ గారితో పాటు జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ బృందం వెళ్ళి ఆ కోకోకోలాని కలిసింది. కోకోకోలా ఆల్రెడీ మన దగ్గర పెట్టుబడి పెట్టి తెలంగాణలో పెట్టుబడి పెట్టింది, అమీన్పూర్లో 147 కోట్ల రూపాయలు ఒక ప్లాంట్ నిర్మాణం అవుతుంది, అదేవిధంగా సిద్దిపేటలో 1000 కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ ఒక ఎంఓయూ ఆల్రెడీ చేసుకున్నారు, గత ఏడాది చేసుకున్నారు. ఇప్పుడు ఇంక అడిషనల్గా 645 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ముందుకొచ్చారు. ఆ రకంగా ఒక్క కోకోకోలానే 2500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఇంకొక రకం మెట్ లైఫ్ అని చెప్పి అది ముందుకొచ్చారు. తర్వాత ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది గోల్డ్మ్యాన్స్ సాచే అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళు మీట్ అయ్యారు. అది ఇట్లా ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మీద కూడా 3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగినట్టుగా కేటీఆర్ గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినట్టుగా చెప్తున్నారు వంశీ గారు. రైట్ సురేష్ గారు, 3 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. రైట్ అండి.